మంత్రి గారు మూడు పైల మీద సంతకాలు పెడుతున్నారు, అవి మామూలు పైలు కావు. మంత్రి గారు ఆపండి, మరీ ఎక్కువగా అరవకండి అయ్యా. మంత్రి గారు ప్రజాసేవ దెబ్బతింటది. వెళ్ళండి, వెళ్ళి మళ్ళీ ఎప్పుడు ఉండండి. వెళ్ళండి ఏమయ్యా. గాలి నీరు నిప్పును ఈ కృష్ణనను ఆపే శక్తి ఎవరికీ లేదు. హలో హలో హలో, అది నీ ప్రభుత్వంలాగే పనిచేయదు. శ్రీరాలకు గుర్తుగా కట్టిన తాజ్ మహల్ చరిత్రలో మిగిలింది. నీలాంటి మంత్రుల దోపిడీకి గుర్తుగా ఇలాంటి భవనాలు ప్రజాస్వామ్యానికి మిగిలాయి. ఒక్కో మంత్రి ఇంటి ఖరీదుతో ఒక్కో జిల్లా బాగు చేయొచ్చు. చాలా అందంగా ఖరీదైన సమాధిలా ఉంది నీ భవనం. సారీ, చదువుకున్నది గట్ల కామెంట్ చేయిస్తున్నా. నా ఇంటిని పట్టుకుని సమాధి అంటావు? ఇది నా స్వార్థితం తమ్మీ, కష్టార్జితం. అవును, కష్టార్జితమే. బినామీ పేర్లతో కాంట్రాక్టులు సంపాదించావు, గిరిజన సంక్షేమం కోసమని నిధులు రాబట్టావు, పథకాలు మాత్రం కాగితాల మీదే ఉంచి పచ్చ నోట్లు మొత్తం ఈ సమాజంలో పేర్చావు. 100 రూపాయలు కాజేసే జేబు దొంగల ఫోటోలు పోలీస్ స్టేషన్లో ఉంటాయి. కోట్లు కాజేసే నీలాంటి రాజకీయ నాయకుల శిలా విగ్రహాలు సిటీ సెంటర్స్ లో ఉంటాయి. కృష్ణన్న, మంది సొమ్ము తింటే నేను నాశనం అయిపోతా. జనాన్ని మంచిగా అర్థం చేసుకోవి. 10 కోట్ల మందికి అర్థం కాకుండా అడ్డంగా పెరిగావు. నిన్ను నిలువునాకొస్తే బయటకు వచ్చేది నెత్తురు మాంసం కాదు. అతిథులు, భ్రష్టులు, బాధాసర్పద్రష్టుల వేడి కన్నీళ్లు, ఎండిపోయిన వాళ్ళ బతుకులు. అంటే ఏంటి నువ్వు నడిది? నన్ను సంపనికే వచ్చినావు, నన్ను చంపితే నీకేమొస్తుంది? చూడు కిచ్చన్న, నిన్ను పట్టించిన వాడికి 10 లక్షలు ఇస్తామని సర్కారు వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేసిండ్రు. నేను నిన్ను బట్టి వా గా, 10కి ఇంకొక 10 కలిపి లోనిప్పిస్తా, కార్ఖాన పెట్టిస్తా, సీఎంతో ఓపెన్ చేయిస్తా, మంచిగా దంద చేసుకో, నన్ను అయి తీర్చిపెట్టవే. 10 లక్షలు ఒక విప్లవకారుడి ప్రాణాల మీద ఖర్చు చేస్తున్నప్పుడు అనగారి అన్యాయం అయిపోయిన పేదల బతుకులు బాగు చేయడం కోసం ఎందుకు ఎందుకని ఖర్చు చేయరు? రండి, జనజీవన స్రవంతిలో కలిసి పండి అనే మీరు పశువుల మీ మధ్య బతికే లక్షలాది మంది గురించి ఎందుకు ఆలోచించరు? విప్లవకారుడు తుపాకు శబ్దం మీకు వినిపిస్తుంది కానీ పేదల ఆకలి కేకలు మీకు వినిపించవా? అన్నలు చంపిన భూస్వాముల శవాలు మీకు కనిపిస్తాయి కానీ భూస్వాముల చేతుల్లో చచ్చిన అమాయకుల శవాలు కనిపించవా? ఈ పాయింట్ మీదే మన అసెంబ్లీలో ఈ స్పీచ్ ఇచ్చిన టీవీలకడాచ్చింది, మస్తవాన్ని చూసిండ్రు. అవును, చూస్తూనే ఉన్నారు జనం. నువ్వు నిద్రపోవడానికి అసెంబ్లీ, మెలకు రాగానే మైక్ విరగొట్టడానికి అసెంబ్లీ, బాధ్యత గల మీరంతా వస్తాదుల్లా కుస్తీలు పట్టే తాళింఖానాలు, బ్యారెట్ల ముసుగులో లక్షలాది మందిని పట్టణ పెట్టుకునే మీరంతా మహానాయకులు. మీలాంటి వాళ్ళ ఆట కట్టించే మేం మాత్రం హింసావాదులం. న్యాయం చేయమని అడిగే కార్మికులు, గిట్టుబాటు ధరలు కావాలనే రైతులు, దౌర్జన్యాన్ని అరికట్టమనే దళితులు, వీళ్ళందరినోళ్ళు మూయించడానికి వాళ్ళను తుపాకులతో చావగొట్టించే మీనంతా ప్రజాస్వామ్యవాదులు. రాచకొండ ఏజెన్సీలో 100లాది ఎకరాలు ఆక్రమణ చేశావు, గుర్తుందా? అదేమిటని అడిగిన పేదలను నీ గుండాల చేత కొట్టించావు. ఆ భూములు ఆ ప్రజలవేనని, అన్యాయంగా ఆక్రమించానని సంతకం పెట్టు. కృష్ణన్న, సత్య ప్రమాణకంగా చెప్తున్నా,
గబూనన్ని పోయిన మా తాత ముత్తాతలే అయితే నిన్ను కూడా వాళ్ళ దగ్గరికే పంపిస్తాను ఆ భూములు ఎవరో కనుక్కునే సంతకం పెట్టు లేలేలే యాదొచ్చింది యాదొచ్చింది ఇంకొక విషయం మీ పోలీసులు మాయం చేసిన మెడికల్ స్టూడెంట్ సూర్యాన్ని 48 గంటల్లో కోర్టులో హాజరుపరచకపోతే నువ్వు నీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది